నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి మన శరీరంలో ఆరోగ్యం అంతా కూడా రక్తం మీదే ఆధారపడి ఉంటుందండి రక్తం ఎక్కువ ఉండడం తక్కువ ఉండడం మీద ఎన్నో అనర్ధాలు ఎదురవుతూ ఉంటాయి అందుకని ఈరోజు డాక్టర్ గారిని అడిగి రక్తాన్ని ఎక్కించుకోకుండా న్యాచురల్గా దానికి ఏవైనా పరిష్కారం ఉందేమో కనుక్కుందాం డాక్టర్ గారు సాధారణంగా డాక్టర్లు రక్తం ఎక్కిస్తూ ఉంటారు ఆ ట్రాన్స్ఫ్యూషన్ లో కూడా ఏవో తెలియని జబ్బులు వస్తూ ఉంటాయని కూడా అంటారు అవునం అందుకని ప్రకృతి పరంగా రక్తానికి రక్తం వాల్యూస్ పెరగడానికి శరీరంలో ఏదైనా మార్గం ఉందండి మామూలుగా రక్తము త్రాగినట్టుగా రక్తాన్ని పట్టించి రక్తం ఎక్కించటాన్ని మానిపించటానికి ప్రకృతి ప్రసాదించిన ఒక దివ్య ఆహారం ఉంది అది బ్లడ్ బాటిల్కి ఆల్టర్నేటివ్ అనమాట అదే గోధుమ గడ్డి రసము ఇప్పుడు అంతా ప్రపంచం మైక్రోగ్రీన్స్ అని బాగా ప్రచారం చేయటం జనాలందరూ కాస్త న్యాచురల్గా మంచి ఆహారం తినేవైపు వచ్చారు వందల సంవత్సరాల క్రితమే మైక్రో మైక్రోగ్రీన్స్ లాగా గోధుమ గడ్డి పెంచి తినటమో త్రాగటం అనేది ఉంది డాక్టర్ గారు గోధుమ గడ్డి తాగడం వల్ల రక్తం తాగినట్టే అని అంటున్నారు నిజంగా గోధుమ గడ్డిలో అంత పోషక విలువలు ఉంటాయండి అవును రక్తం త్రాగినట్టుగా రక్తం పడుతుందంటే అతిశక్తిగా అనిపించవచ్చు కానీ ఇది అక్షర సత్యం గోధుమ గడ్డి కనుక తీసుకుంటే దాని స్ట్రక్చర్స్ దాంట్లో ఉండే యాటమ్స్ హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ యాటమ్స్ ఎలా ఉన్నాయో సేమ్ ఈక్వల్గా గోధుమ గడ్డి స్ట్రక్చర్ అలా ఉందని సైంటిఫిక్గా ఉన్న ప్రూఫ్ అనమాట హిమోగ్లోబిన్ స్ట్రక్చర్లో సెంట్రల్లో యాటంలో ఒకటి ఐరన్ ఉంటుంది గోధుమ గడ్డి మిగతా స్ట్రక్చర్ అంతా హిమోగ్లోబిన్ స్ట్రక్చర్లా ఉండి సెంట్రల్లో ఐరన్ బదులు ఒక మెగ్నీషియం ఉంది అంతే అంటే ఎక్వల్ టు హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ ఇది అంచేత మనం త్రాగిన గోధుమ గడ్డి బ్లడ్లోకి వెళితే దీనికి కొంచెం ఐరన్ అది యాడ్ అయ్యి బోన్ మ్యారోకి వెళ్ళిపోతే బోన్ మ్యారో నుంచి ఫామ్ అవటం ఇమీడియట్గా బ్లడ్లోకి మళ్ళీ వదిలేసేటమి స్ట్రక్చర్స్ అంతటినీ కూడా అంత త్వరగా మార్పు వచ్చే న్యాచురల్ ఫామ్ అనమాట ఇది అందుకని రక్తము త్రాగినట్టుగా రక్తం పడుతుంది అన్నది సైంటిఫిక్గా ఉన్న రీజన్ అది కాబట్టి అందులో అన్ని విటమిన్సు మినరల్సు ఇతర పోషకాలు మైక్రోన్యూట్రియంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి అన్నమాట అంచేత అసలు బ్లడ్ ఎక్కించవలసిన అవసరం రానంత బాగా పనికొచ్చే నెంబర్ వన్ న్యాచురల్ జ్యూస్ వీట్ గ్రా జ్యూస్ నెంబర్ వన్ గ్రీన్స్ వీట్ గ్రీన్స్ అయితే డాక్టర్ గారు ఇది అందరికీ పడుతుందండి ఇది ముఖ్యంగా అసలు ఏ ఏ జబ్బులున్న వారికి అవసరం ఏ వయసులో వారికి అవసరం అనే విషయాన్ని ఆలోచిస్తే స్త్రీలకు కొంతమందికి కాస్త గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ యూట్రస్లో తేడాలుండి బ్లీడింగ్ కంటిన్యూస్గా అయి అది ఫైవ్కి సిక్స్కి హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోతాయి మరీ డౌన్ అయితే బ్లడ్ ఎక్కించటమో బ్లడ్ ఇంజెక్షన్స్ కొద్దిగా పుట్టటానికి ఎక్కి చేస్తుంటారు అలాంటి వారికి ఇంకా బ్లడ్ ఎక్కించకుండా బ్లడ్కి ఇంజెక్షన్స్ ఏమి ఉపయోగించకుండా ఫామ్ అయిపోతుంది అనమాట అలాగే కొంతమందికి బోన్ మ్యారోలో డిఫెక్ట్ ఉండి అసలు ఇక బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ కావు వాళ్ళకి సరిగా నాలుగు ఐదుకి హెమోగ్లోబిన్ వెళ్ళిపోతే వాళ్ళకి బ్లడ్ ఎక్కిస్తూ ఉంటారు అలాంటి వారికి సికిల్ సెల్ ఎనీమియా అని కొంతమందికి వస్తుందన్నమాట అది బ్లడ్ బాగా డౌన్ అవుతుంది ఇరవై రోజులకి పదిహేను రోజులకి నెలకు బ్లడ్ ఎక్కించాల్సిందే వాళ్ళకి జీవితకాలం తలసీమియా ట్రబుల్ ఉన్నవారికి ఆటోయిమ్యూన్ డిజార్డర్స్ ఉన్నవారు సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులు ఉన్నవారు రకరకాల అలర్జీలు ఉండి నాకు బ్లడ్ మారాలన్నారండి డాక్టర్స్ అట్లా బ్లడ్ మారాలనుకునేవారు బ్లడ్ క్యాన్సర్స్ వచ్చి చాలామంది ఇబ్బంది పడుతూ బ్లడ్ ట్రాన్స్ఫ్లేషన్ చేయించుకుంటూ ఉంటారు ఇట్లాంటి అలాంటి సమస్యలన్నిటికీ డైరెక్ట్ పరిష్కారం కనుక ఈ గడ్డి కనుక త్రాగితే ఇక మనకి ఒక ఇరవై రోజులు నెల రోజుల తర్వాత నుంచి త్రాగిన దగ్గర నుంచి బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం లేకుండా ఇమీడియట్ గా బ్లడ్ ఫామ్ అయిపోతున్నాయి అంత డైరెక్ట్ రిజల్ట్ ఇచ్చే నాచురల్ జ్యూస్ వెయిట్ గ్రాస్ జ్యూస్ అనమాట డాక్టర్ గారు బ్లడ్ లెవెల్స్ తక్కువైన వాళ్ళే తాగాలంటారా లేకపోతే నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చా అంటే ఇంతకు ముందు చెప్పిన జబ్బులన్నీ క్రానిక్ డిసీజెస్ కదా అలాంటి జబ్బులు ఉన్న వారందరూ కంపల్సరీ త్రాగాలి అసలు ఏ జబ్బులు లేవండి అసలు నాకు ఏ జబ్బులు రాకుండా నేను ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నాను అన్నప్పుడు చంటి పిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు ఎవరైనా త్రాగొచ్చు నేను దీన్ని ఎలా చెప్తానంటే పండ్ల రసాలు కూరగాయ రసాలన్నీ కూడా రక్తం తయారవటానికి పోషకాలకి చాలా మంచిది అంటాం కదా ఈ కూరగాయ రసాలు పళ్ళ రసాలు గోధుమ గడ్డితో పోలిస్తే రాగి వెండి లాంటివేవి గోధుమ గడ్డి వజ్రం బంగారం కూడా కాదు అంత డిఫరెన్స్ ఉంటుంది ఒక పది గ్లాసులు కూరగాయ రసం తాగే బదులు ఒక రెండు గ్లాసులు అయితే సమానం అంత న్యూట్రియంట్స్ ఉంటాయి అంటే రక్తానికి డైరెక్ట్గా కావలసినవన్నీ ఒక్క ట్రిప్పుడు త్రాగితే వెళ్ళి రక్తంలో కూర్చుంటాయి ఇవన్నీ అంచేత ఈ వయసు ఆ వయసు ఈ జబ్బు ఆ జబ్బు అని లేకుండా ఎవరమైనా త్రాగొచ్చు కాకపోయేది కొద్దిగా శ్రమతో కూడుకున్నది కాబట్టి కొంచెం ఆలోచించాలే తప్ప ఇక ఏమీ లేదన్నమాట డాక్టర్ గారు ఇప్పుడు గోధుమగడ్డి విలువలన్నీ మాకు చక్కగా చెప్పారు అందరూ వాడుకోవాలని కూడా అనుకుంటుంటారు కానీ గోధుమగడ్డి మార్కెట్ లో దొరుకుతుందండి మార్కెట్ లో పౌడర్ బాగా దొరుకుతున్నాదండి పౌడర్ ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ రాదు ఎందుకంటే అది డ్రై ఫార్మ్ లో ఉంటుంది కదండి మనం తాగిన తర్వాత డ్రైగా ఉన్నప్పుడు మన పొట్టా ప్రేగులు దాన్ని అరిగించకుండా ఎక్కువ తోసేస్తాయి లోపలికి వెళ్ళే తక్కువ అందుకని ఫార్టీ ఫిఫ్టీ పర్సెంటే మీకు రిజల్ట్ కనపడుతుంది అదే పచ్చి జ్యూస్ అన్నప్పుడు ఎక్కువ అబ్జార్బ్ అవుతుంది బాగా ఒంటికి పడుతుంది ఇమీడియట్ రిజల్ట్స్ కనపడతాయి మీ అందరికీ గోధుమ గడ్డి ఎలా పండించుకోవాలో తెలియకపోతే కాస్త కష్టం అనిపిస్తుంది కదా బయట మార్కెట్లో గోధుమ గడ్డి అమ్ముతారు కానీ బాగా కాస్ట్లేండి ఇంత గడ్డి పెడతారు యాభై రూపాయలు వంద రూపాయలు అంటారు కేజీ వెయ్యి పదిహేను వందలకు అమ్ముతుంటారు కానీ మీరు శ్రమ అనుకోకుండా నేను చూపిస్తాను ఎట్లా పండించుకోవాలో ఇంట్లో పండించుకోండి తక్కువ ఖర్చులో ఎక్కువ బెనిఫిట్ కాకపోతే మీ శ్రమే అక్కడ ఖర్చు పెట్టుబడి అట్లా పెట్టక్కర్లేదు ఈయన మధ్య తౌడి తినమన్నాడు ఇప్పుడు పశువులకు పెట్టే గడ్డి కూడా మాకు పెడుతున్నాడు ఈయన పశువులు పెట్టే గడ్లు తవుడు కాస్త ఉలవలు ఇలాంటివే మాకు పెడుతున్నాడని మీరు కాస్త నన్ను కామెంట్ చేస్తూ ఉంటారు పశువులు తినేవన్నీ ఆరోగ్యం అండి మనుషులు తినేవన్నీ అనారోగ్యం మనం తినే విట్లాగే తింటే హాస్పిటల్సే మన జీవితం అలాంటి జీవితానికి స్వస్తి పలికి మంచి జీవితం వైపు అడుగులు వేయాలంటే పశుపక్షాదులు తినే ఆహారాలు ప్రకృతి ప్రసాదించిన సహజమైన ఆహారాలే మనకి గత్యంతరం కాబట్టి మైక్రోగ్రీన్స్ అంటే చూడండి ఉన్నది ఉన్నట్టుగా బ్లడ్లోకి వెళ్ళిపోతాయి అలాంటి మైక్రోగ్రీన్స్ అయిన గోధుమ గడ్డిని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు స్వయంగా మేము మీకు చూపిస్తున్నాం కాబట్టి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి మనందరికీ బిల్డింగ్స్లో కానీ అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు మరి నేల సదుపాయం ఉండదు ఇలాంటి వారికి ట్రేలు ఉన్నాయి కుండీలు ఉన్నాయి కుండీలు అయితే కాస్త బరువు అనిపిస్తుంది తక్కువ వస్తుంది కాబట్టి ప్లాస్టిక్ ట్రేలు తెచ్చుకోండి ఇట్లాంటివి ఈ ట్రేల్లో కొబ్బరి పొట్టేసుకుంటే కొంచెం ఈజీగా బరువు లేకుండా ట్రేలు కాస్త ఇడిదీసట్టు పెట్టాలన్నా కుదురుతుంది కొబ్బరి పొట్టు దొరకని వారు ఇందులో కాస్త ఆ ట్రేల్కి అడుగున రంధ్రాలు పెట్టేసేసి దానిపైన మంచిగా మొలక రావటానికి మంచి క్వాలిటీ ఎర్ర మట్టు నల్ల మట్టు కాస్త అట్లాంటిది ఉండేది ఒక రెండు అంగుళాలు వరకు మట్టి వేయండి ఎక్కువ అక్కర్లా అంగుళం అంగుళంన్న రేసినా సరిపోతుంది అనమాట ఆ మట్టి వేసి అలా పెట్టుకోండి ఇక మంచి క్వాలిటీ గోధుమలు మీరు కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి వాటిని పన్నెండు గంటలు నానపెట్టండి ఈ నానిన గోధుమల్ని కొంచెం మూటగట్టేసి ఉంచండి ఒక నైట్ నెక్స్ట్ డేకి కొంచెం మొలకలు వస్తాయి ఈ కొంచెం మొలకొచ్చిన గోధుమలు తీసుకెళ్ళి కాస్త మట్టిలో వేసేసి పైన ఇంత మట్టి పొర కప్పేసేయండి గోధుమ కనపడకుండా కాస్త నీళ్ళు ఇట్లా చిలకరించండి చక్కగా గోధుమల్లో ఉండే మొలక ఇక బయటికి రావటం మొదలెడుతుంది ఆ వేర్లు కాస్త మట్టిలోకి వెళుతుంటాయి మనం నీళ్లు చిలకరిస్తే సరిపోతుందండి నీళ్ళు ఎక్కువ పొయ్యకూడదు చేతులతో అట్లా చల్లాలన్నమాట లైట్గా గాలి కొంచెం వెలుతురు తగిలే చోట ఉంటే చాలా నీడనే ఉండాలి ఎండలో ఉంటే మాడిపోతాయి ఇవి మొలకలు రావు అనమాట ఇది గుర్తుపెట్టుకోండి ఇలా పెంచుకోవాలి నేల సదుపాయం ఉన్నవారంతా కష్ట చక్కగా ఒక మడి చేసుకోండి ఆ మడిలో గోధుమలు ఇట్లా చల్లేసి పైన మట్టి పొర కప్పేసేయండి ఒక దోసెడు గోధుమలు ఒక ట్రేలో చల్లారనుకోండి మళ్ళీ రెండవ రోజు మళ్ళీ నానబెట్టుకుని ఇంకొక ట్రేలో మళ్ళీ మొలకొచ్చిన గోధుమలు ఇంకో ట్రేలో చల్లాలి ఇట్లా ప్రతిరోజు ఒక్కొక్క ట్రేలో మీరు గోధుమల్ని నారు పోసుకుంటూ వెళ్ళండి ఇలా పోసినది ఐదు రోజులకి ఇంతంత పొడుగు గడ్డి వస్తుంది కానీ ఆరు రోజులు అవసరమైతే ఏడు రోజుల లోపే కోసుకోవాలి అంటే వేరు ఆ గోధుమ గింజ మట్టిలో ఉండిపోతుంది మట్టి భాగం పైనుంచి మనం గోధుమ గడ్డి మొదలు కత్తిరించేసుకుంటాం దీన్ని చక్కగా కడిగేసుకుని చిన్న ముక్కలుగా గోధుమ గడ్డిని కట్ చేసి గ్రైండర్లో వేసి ఉరికే రెండు స్పూన్లు నలగటానికి నీళ్లు పోయండి రెండు మూడు స్పూన్లు చాలు గ్రైండ్ చేయండి మెత్తగా గ్రైండ్ అయిన జ్యూసుని ఫిల్టర్ చేసేసి ఆ పిప్పు తీసేసేయండి ఆ ప్యూర్ జ్యూస్ వస్తుంది వీటి గ్రాసు ప్యూర్గా జ్యూస్ రావటం కోసం కొన్ని మిషన్స్ ఉన్నాయి అట్లా వేసేస్తే చక్కగా తిప్పుతూ ఉంటే ఓన్లీ గోధుమ గడ్డిలో ఉండే రసం మాత్రమే బయటకు వస్తుంది గ్రైండ్ చేయకుండా అలాంటివి ఉన్నవారు అట్లా లేదా గ్రైండ్ చేసుకోండి ఇలా వచ్చిన జ్యూస్ని ఒక హండ్రెడ్ ఎంఎల్ కానీ వన్ ఫిఫ్టీ ఎంఎల్ కానీ దాంట్లో తేనె కలుపుకోండి ఎవరికైనా అందుబాటులో ఉంటే ఎండు ఖర్జూరం పొడి కూడా కలుపుకోండి కొంచెం తీపి కావాల్సినంత మీరు వేసుకోవచ్చు అనమాట అలా త్రాగేసేయచ్చు ఎక్కడైనా గడ్డి బయట కొనుక్కునేవారైతే ఒకేసారి ఒక అర కేజీ కేజీ గడ్డి తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా మాత్రమే జ్యూస్ తీసుకుని గ్రైండ్ చేసిన వెంటనే త్రాగాలి ఈ గోధుమ గడ్డిని బ్లడ్ ఎక్కించుకోవాల్సి వస్తున్నది అన్నవారు రెండుసార్లు త్రాగొచ్చు ఈ గోధుమ గడ్డి కత్తిరించిన తర్వాత దానికి మళ్ళా చిగురొస్తుందండి ఇంకొకసారి ఆరేడు రోజులు అది కత్తిరించుకున్నా మళ్ళీ వనుకొస్తుంది వస్తుంది ఆ తర్వాత వేళ్ళు పట్టేస్తే ఆ మట్టిక తీసేసి ఎండబెట్టేసేసుకోవచ్చు మళ్ళీ కొత్త మట్టి వేసుకోవాలి లేకపోతే కొత్త కొబ్బరి పొట్టి వేసుకోవాలన్నమాట అలా మీరు పెంచుకుంటే గోధుమలు పెద్ద ఖర్చు కాదు కదండి శ్రమే ఖర్చు మరి రక్తాన్ని త్రాగటం అంటే ఒక మాటలండి బ్లడ్ బాటిల్ కొనాలంటే ఎంత ఖర్చు పైగా అందులో అందరు రోగాలు కూడా ఉంటే ఉండొచ్చు అంచేత మనకి అనేక రకాల అలర్జీలు వస్తుంటే అనేక సమస్యలు ఉంటాయి మంచి ఇమ్యూనిటీతో కూడిన జ్యూస్ కదా ఇది ఏ విధమైన కలుషితం లేకుండా మనం స్వయంగా తయారు చేసుకున్న గడ్డి కాబట్టి అన్ని లాభాలు ఉంటాయి కాబట్టి శ్రమ అనుకోకుండా ఇట్లా చేసుకోండి బ్లడ్కి ఇది తప్ప ఇంకోటి అక్కర్లేదనమాట ఆకుపచ్చగా ఉన్న వాటికి బ్లడ్ డైరెక్ట్గా తయారవుతుంది అందుకని పశుపక్షాదులకి అసలు బ్లడ్ ఎప్పటికీ తగ్గదండి అందుకని ఎప్పుడు రక్తం పుష్కలంగా ఉంటుందన్నమాట ఈ గ్రీన్స్లో ఉండే గొప్పతనం అది అనమాట ఇక తిరుగులేని ఆరోగ్యం మీ సొంతం చేసుకోవటానికి రక్తాన్ని త్రాగినట్టుగా లాభాలు పొందటానికి అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఒక దివ్య ఆహారంగా దివ్య ఔషధంగా దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ నమస్కారం చూశారు కదండి ఒకవేళ స్థలం లేకపోయినా మట్టి లేకపోయినా గడ్డిని ఎంత చక్కగా సులువుగా డాక్టర్ గారు పండించారు మరి మీరు కూడా మీ ఇంట్లో గోధుమగడ్డిని పండించుకుని డాక్టర్ గారు చెప్పినట్టుగా రోజు దీన్ని ఏదో ఒక రూపంలో శరీరంలోకి పంపిస్తే కనుక అసలు రక్తానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు రావు సంపూర్ణ ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది